కుల వివక్షత అంటరానితనం పరువు హత్యలు దళితులపై దాడులకు వ్యతిరేకంగా జ్యోతిబా ఫులే స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వర పిలుపునిచ్చారు. జ్యోతిబా ఫులే సత్యశోధక సమాజ్ స్థాపించి 148 సంవత్సరాలు అయిన సందర్భంగా సెప్టెంబర్ 24 నుండి 30 వరకు మనువాద ఫాసిస్ట్ దాడులకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళన చేపట్టాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు ఈ రోజు మార్కెట్ యార్డ్ వద్ద సభ జరిగింది. ఈ సభలో యువి మాట్లాడుతూ రోజు రోజుకు దళితులపై దాడులు పరువు హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశంలో మోదీ పరిపాలన మొదలైన నాట నుండి దళితులకు మైనారిటీలకు ప్రశ్నించే వారికి రక్షణ కరువైందని విమర్శించారు. 150 సంవత్సరాల క్రితమే సత్య శోధక సమాజ్ స్థాపించి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి ఫూలే ఆశయాల వెలుగులో పోరాటం చేయాలనే ఉద్దేశంతో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఏలూరులో ఈ సభ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కుల వివక్షత కుల దాడులు మతోన్మాదుల దాడులు మనువాద సంస్కృతితో దళితులపైన మైనారిటీలపైన మహిళలపైన మేధావులపైన బీజేపీ ఆర్ఎస్ఎస్ మోకాలు సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత నేటి కార్మిక వర్గం కష్టజీవులపైన ఉంది.